హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉత్పలాస్ బ్లాగ్. ఈ రోజు కూడా నేను ఒక అన్బాక్సింగ్ ఇంకా రివ్యూ చేస్తున్నానండి. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది ఏంటంటే గ్రీన్ షెఫ్ మల్టీ ఎలక్ట్రిక్ కెటిల్. ఇది దివాళీ ఫ్లిప్కార్ట్ సేల్లో నాకు 800 చేంజ్కి వచ్చిందండి. ఇంకా 50 రూపీస్ యాడ్ చేస్తే నాకు స్మార్ట్ కేర్ది 1 ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ వచ్చింది. దీని రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి, అందుకని ఆర్డర్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ షెఫ్ కెటిల్ అండి. ఇది ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇది లిడ్ ఇచ్చారండి, గ్లాస్ది. చాలా హెవీగా చాలా బాగుంది. ఇది ఎలక్ట్రిక్ కెటిల్ అండి. ఈ ఎలక్ట్రిక్ కెటిల్ సైజ్ మంచిగా ఇచ్చారండి. ఈ హ్యాండిల్ కూడా బాగుంది. ఇక్కడ దీని థిక్నెస్ కూడా క్వాలిటీ కూడా మంచిగా ఇచ్చారు. ఇక్కడేమో మీరు ఆఫ్ ఇంకా ఆన్ చేసుకోవడానికి, అంటే ఇక్కడ టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు, 70 డిగ్రీస్, 100 డిగ్రీస్ ఇంకా మ్యాక్సిమం టెంపరేచర్స్కి. దాంతోపాటు గ్రిల్ చేసుకోవడానికి ఇది కూడా ఇచ్చారండి, గ్రిల్లింగ్ది. ఇది స్టీమ్ చేసుకోవడానికి పనికొచ్చేటట్టుగా ఒక స్టీమర్ ఇచ్చారండి. మోమోస్ కానీ ఏదైనా దీంట్లో స్టీమ్ చేసుకోవచ్చు. ఇది దాని బేస్ అండి, దీని నుంచే కరెంట్ పాస్ అవుతుంది. ఇది కార్డ్ కొంచెం చిన్న సైజే ఇచ్చారు, ఎక్కువ పెద్దగేమి ఇయ్యలేదు. కార్డ్ లెంగ్త్ చిన్నగానే ఇచ్చారండి. ఇది బేస్ రొటేషనల్ బేస్ అండి, దీని నుంచి కరెంట్ పాస్ అవుతుంది. ఇది మీరు వాటర్ అస్సలు దీనికి టచ్ కానివ్వకుండా చూసుకోవాలి. ఇక్కడ మీరు ఎలక్ట్రిక్ కెటిల్లో వాటర్ మాత్రమే హీటింగ్ కాదండి, ఇంకా ఏవేవి చేసుకోవచ్చో చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు దీంట్లో నూడిల్స్, బాయిల్డ్ పొటాటోస్, బాయిల్డ్ వెజిటేబుల్స్, పాస్తా, సూప్, రైస్, బాయిల్డ్ ఎగ్స్, ఇంకా దీంట్లో మీరు మిల్క్, వాటర్, టీ ఇవన్నీ కూడా బాయిల్ చేసుకోవచ్చు అండి. ఏదైనా వేడి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. లిడ్ కూడా మంచిగా ఇచ్చారండి. ఇది చాలా వెయిట్ ఉంది. ఇంకా క్లీన్ చేసుకోవడానికి కానీ దేనికైనా కూడా ఇది మౌత్ పెద్దగా ఉండడం వల్ల క్లీనింగ్ పర్పస్కి కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఎలక్ట్రిక్ కెటిల్కి 1 ఇయర్ వారంటీ ఇచ్చారు. ఇంకా దీనికి 600 వాట్ పవర్ ఉంది. ఇది గ్రీన్ షెఫ్ కంపెనీ అనేది బెంగళూర్ బేస్డ్ కంపెనీ అండి. ఇక్కడ నేను ఈ ఎలక్ట్రిక్ కెటిల్ అనేది వాటర్ హీట్ చేయడానికి తెప్పించుకున్నానండి. మీకు అందరికీ కూడా తెలుసు కదా, ఇప్పుడు సిలిండర్ ధరలు కూడా ఎక్కువైపోయినాయి, అందుకే ఇంకా వాటర్ హీట్ చేసుకోవడానికి చాలా టైం కూడా పడుతుంది. అందుకని నేను ఎలక్ట్రిక్ కెటిల్ తీసుకున్నాను. నార్మల్గా జగ్ మోడల్స్లో వస్తాయండి ఎలక్ట్రిక్ కెటిల్స్, కానీ నాకు క్లీనింగ్ పర్పస్కి ఈజీగా ఉంటుందని నేను ఎలక్ట్రిక్ కెటిల్ తీసుకున్నాను. దీని రివ్యూస్ అవన్నీ చూసే తీసుకున్నానండి, చాలా బాగున్నాయి. కానీ నాకు ఏంటో తెలియదు కానీ ఫ్లిప్కార్ట్ నుంచి నాకు ఈసారి ఈ సేల్లో అన్ని ప్రాబ్లమ్సే అవుతున్నాయి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మీకు లోపల ఇది వాడింది ఇచ్చారు నాకు. ఇది స్క్రాచెస్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇక్కడ చూడండి, కాయిల్ పక్కన స్క్రూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం రస్ట్ వచ్చింది చూడండి, కొంచెం జంగు వచ్చినట్టుగా ఉన్నాయి. ఇది నాకు గ్రీన్ షెఫ్తోనే ప్రాబ్లం లేదండి, కానీ నార్మల్గా చాలా మంది కూడా అలా చేస్తుంటారు, అందుకని చెప్తున్నాను. ఇది గ్రీన్ షెఫ్ కంపెనీ ఫాల్ట్ అని నేను అనట్లేదు, కానీ నార్మల్గా ఎవరైనా చెక్ చేసి ఇవ్వాలి కానీ ఇలా వాడేసి మొత్తం ఇలా రస్ట్ వచ్చిన తర్వాత ఇవ్వడం మాత్రం తప్పండి. ఇది ఇలా చేయొద్దు, ఎందుకంటే ఇది వాళ్ళకి ప్రాబ్లం కాదు. ఇప్పుడు నేనైతే దీని రివ్యూ బ్యాడ్గా రాయట్లేదు, కానీ వేరే వాళ్ళైతే ఉంటారు కదండి, వాళ్ళైతే దీని గురించి బ్యాడ్ రివ్యూ రాస్తారు. కాబట్టి ఇదైతే ఇప్పుడు నేను రిటర్న్ చేసేస్తున్నానండి.
ఇంకోటండి, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ఎలక్ట్రానిక్స్ ఎప్పుడు ఎక్కడ తీసుకున్నా అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ దానికి ఓన్లీ రీప్లేస్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళది తీసుకొని వేరే పీస్ ఇస్తారు, రీఫండ్ అనేది ఉండదు. కాబట్టి అది మీరు చెక్ చేసుకొని తీసుకోవాలి. నేను ఈసారి లక్కీగా నాకు ఇది రీఫండ్ అనేది అయితే వస్తుంది, కాబట్టి మీరు ఎప్పుడైనా చెక్ చేసుకొని తీసుకోండి. నాకు దీనికి స్మార్ట్ కేర్ ఎక్స్టెండెడ్ వారంటీ ఇచ్చారండి. అంటే నేను ఒక ఎక్స్ట్రా 50 రూపీస్ పే చేస్తే నాకు 1 ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ ఇచ్చారు. అది ఇప్పుడు లేదండి దీనిపైన. నాకు గ్రీన్ షెఫ్ కంపెనీ ప్రాబ్లం అయితే ఏం లేదండి, కానీ ఎవరైతే వాడతారో నార్మల్ గా చెక్ చేసుకోవడానికి వాళ్ళు జస్ట్ వాడి చెక్ చేయాలి, కానీ ఇలా పాడు చేసి మాత్రం ఇవ్వకూడదు. నార్మల్ గా ఎవరైనా సరే నేనైనా కూడా తీసుకున్నప్పుడు మనం చెక్ చేసుకుంటాం కదండి అది మంచిగా ఉందా, అంటే కొత్త పీస్ ఇచ్చారా లేదా అని. అది జస్ట్ మనం చెక్ చేసుకోవాలి, కానీ ఇక్కడ వాళ్ళు ఎవరైతే వాడారో అది మొత్తం పాడు చేసే ఇచ్చారు చూడండి. ఇంకోటి నాకు ఇక్కడ ఇష్యూ ఏమైందంటే, నాకు దీంతో పాటు నార్మల్ గా బుక్లెట్ ఇంకా వారంటీ కార్డ్ ఇస్తారు, కానీ నాకు ఓన్లీ బిల్ వచ్చిందండి. దీంతో పాటు బుక్లెట్, వారంటీ కార్డ్ ఏవి రాలేదు. అది వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. అది కూడా నాకు ప్రాబ్లం కాలేదు. మీరు ఇంకో విషయం అండి, మీరు ఎలక్ట్రానిక్స్ ఎప్పుడు తీసుకున్నా దాని వారంటీ కార్డ్ వచ్చా లేదా అనేది రిటర్న్ పాలసీ లోపలనే మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది నా రివ్యూ అండి దీని గురించి, గ్రీన్ షర్ట్ గురించి. మీకు కంటైనర్, మీకు గిన్నె మాత్రం చాలా బాగా ఇచ్చారు, కానీ ఇక్కడ ఆల్రెడీ వాడింది కాబట్టి నేను రిటర్న్ చేస్తున్నాను. లేకపోతే మాత్రం నేను ఇది వాడేదాన్ని, నాకు దీంతో ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి నాకు వారంటీ కార్డ్ అనేది కూడా వాళ్ళు ఇవ్వలేదు, మర్చిపోయినట్టున్నారు. ఇంకో విషయం అండి, నేను ఇదే ఫ్లిప్కార్ట్ సేల్లో అంతకుముందు సామ్సంగ్ గెలాక్సీ F12 మొబైల్ తీసుకున్నాను, అది కూడా నాకు చాలా ప్రాబ్లం ఇచ్చింది. సామ్సంగ్ మొబైల్తో నాకు ఏం ప్రాబ్లం అయింది అనేది నేను దాన్ని కూడా రివ్యూ చేశాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉజ్వల బ్లాగ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.